హాయ్ అండి, ఎలా ఉన్నారు? నా పేరు శ్రావణి. ఈరోజు కొన్ని వెజిటేబుల్స్ వచ్చాయండి, వాటిని హార్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఆ వీడియో మీకు కూడా చూపిద్దామని చెప్పి వీడియో చేస్తున్నానండి. ఓకే, చూడండి, గ్రీన్ చిల్లీస్ చూసారా? గ్రో బ్యాగ్లో వేసానండి నేను. చూడండి ఎన్ని వచ్చాయో చూడండి, చాలా వచ్చాయండి. గ్రో బ్యాగ్ అయితే మాత్రం కొంచెం పెద్ద సైజ్, కానీ చిన్న చిన్న 10 రూపీస్కి తీసుకున్న కుండీల్లో కూడా వేసానండి. వాటిలో కూడా చాలా చాలా బాగా వచ్చాయండి గ్రీన్ చిల్లీస్ అయితే మాత్రం. చాలా సింపుల్గా వేసుకున్నానండి నేనైతే మాత్రం. సీడ్స్ కూడాను నేను బయట అయితే కొనుక్కొచ్చినవి అయితే కాదండి, ఇంట్లోనే నేను సీడ్స్ని చాలా వరకు నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటానండి. సింపుల్గా ఖర్చు లేకుండా వీలైనంత వరకు నేను సీడ్స్ని కలెక్ట్ చేస్తానండి. చూసారా కాయలు కూడా ఎంత ఫ్రెష్గా ఉన్నాయో, చిన్న కలర్ కూడా చూడండి చాలా బాగున్నాయండి. చూసారా ఎన్ని కాయలు వచ్చాయో. చాలా బాగుంటాయండి గ్రీన్ చిల్లీస్ అయితే మాత్రం. చూడండి ఎన్ని కాయలు వచ్చాయో, చూసారా ప్రతి మొక్కని మీరు చూడండి ఎలా వస్తున్నాయో ఏంటో అనేది. చూడండి సైజ్ కూడా బాగానే ఉందండి, అలా వస్తే ఇంకేం కావాలండి. ఇలా మనం వేసిన మొక్కలు బాగా వచ్చాయంటే మనకి ఆటోమేటిక్గా ఇంట్రెస్ట్ కూడా పుడుతుందండి, ఇంకొన్ని మొక్కలు వేయాలి బాగానే వస్తున్నాయి కదా అని చెప్పి. అదే మొక్కలు పోయి అనుకోండి చాలా బాధగా ఉంటుందండి. సరే కదా ఇంకొన్ని మొక్కలు వేద్దామన్నా కూడా ఇంట్రెస్ట్ కూడా ఉండదండి ఇంకా. కానీ నేను వేసిన మొక్కలు అయితే మాత్రం చాలా వరకు బాగానే వస్తున్నాయండి. అలానే ఎలాంటి మందులు ఏమి వేయట్లేదండి నేను. ఎక్కువగా నేను పశువుల ఎరువును మాత్రమే యూజ్ చేస్తానండి. బాగా ఎండిన పశువుల ఎరువు ఉంటుంది కదండి, వాటిని మాత్రమే యూజ్ చేస్తానండి. చూసారా ఎన్ని వచ్చాయో. చాలా బాగున్నాయి చూడండి పచ్చిమిర్చిలో. చూడండి ఎన్ని కాయలు వస్తున్నాయో మీరే చూడండి. ఈ పశువుల ఎరువులు కూడాను దేశీ ఆవులు ఉంటాయి కదండి, వాటి ఎరువులను మాత్రమే యూజ్ చేయండి మీరు మొక్కలకి వేయాలనుకున్నా కూడాను. ఈ జెర్సీ ఆవులు ఉంటాయి కదండి, వాటి వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదండి వాటి ఎరువు వల్ల. కాబట్టి వీలైనంత వరకు మామూలుగా మనం బయట దొరుకుతుంది కదండి పల్లెటూళ్ళు అంట, వాటినే యూజ్ చేయండి. చూసారా టమాటా కలర్ చూసారా ఎంత బాగున్నాయో. ఏం లేదండి, చెట్టు మీద పళ్ళు కూడాను నీట్గా వచ్చేస్తాయండి. పళ్ళు అవ్వట్లేదు కదా అని కూడా మీరు టెన్షన్ పడిన అవసరం లేదండి. చూడండి కలర్ చూడండి ఎంత బాగున్నాయో, మీరే చూస్తున్నారు కదండి. మనం వేసే ఎరువులు బట్టే, మొక్కలకి వేసే దీన్ని బట్టే ఉంటాయండి ఏవైనా కూడా. చూసారా ఎంత బాగా వస్తున్నాయో, నేనైతే ఏం వేయలేదండి, ఓన్లీ పశువుల ఎరువు మాత్రమే యూజ్ చేశానండి. చూసారా వంకాయలు, గ్రీన్ చిల్లీ, టమాటా పళ్ళు అండి. చూడండి ఎన్ని వచ్చాయో, చాలా టేస్ట్గా ఉంటాయండి ఇవైతే. టైం టేకింగ్ ఎక్కువ ఉండదండి, ఇంకా తొందరగా ఉడికిపోతాయండి.